ఈటల కాబోయే సీఎం అంటూ ఆయన అభిమానులు కార్యకర్తలు నినాదాలు హోరెత్తించారు సీఎం ఈటల సీఎం ఈటల అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ సందడి సృష్టించిన ఘటన హన్మకొండ జిల్లాలో చోటు చేసుకుంది కమలాపూర్ మండలం బత్తివానిపల్లి స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు వచ్చిన హుజురాబాద్ నియోజకవర్గ బీజేపీ పార్టీ అభ్యర్థి ఈటల రాజేందర్ కు మేళా తాళలతో భారీగా ఊరేగించి సీఎం సీఎం అని నినాదాలు చేస్తూ హోరెత్తించారు ప్రతి ఎన్నిక dalam mutu బత్తివానిపల్లి ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి ప్రచారాన్ని ప్రారంభించడం ఆనవాయితీగా కొనసాగిస్తూ ఈటల రాజేందర్ ఈసారి కూడా అదే ఆనవాయితీని కొనసాగించారు ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ గతంలో జరిగిన ఎన్నికల్లో నా సంకల్పాన్ని గెలిపించి ఆదరించారని సంతోషం వ్యక్తం చేశారు నిరంతరం మీ కళ్లలో మొదలైన వ్యక్తిగా గుర్తుపెట్టుకొని నన్ను ఆశీర్వదిస్తారని ధీమా వ్యక్తం చేశారు గతంలో మాదిరిగా నియోజకవర్గం మొత్తం తిరిగే పరిస్థితి లేదని రాష్ట్రంలోని మొత్తం నూట పంతొమ్మిది నియోజకవర్గాలు తిరిగా నాపై ఉంది కాబట్టి అర్థం చేసుకుని నేను నా పని విధానం నా స్ఫూర్తి మీకు కొత్త కాదు హుజురాబాద్ గెలుపు ఒక్కటే కాదు రాష్ట్రం అంతా కాషాయ జెండా ఎగరేసేలా ఆశీర్వదించాలని కోరారు బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలందరికీ నాణ్యమైన విద్య మెరుగైన వైద్యం ఉద్యోగ ఉపాధి అవకాశాలతో పాటు రైతులకు అండగా నిలబడే కార్యక్రమాలు చేపడతామన్నారు